భారత ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంటులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపైన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ పియూసి చైర్మన్ జీవన్ రెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బైక్ ర్యాలీలో నిజామాబాద్ జిల్లా జెడ్పీ చైర్మన్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీత పట్టణ కౌన్సిలర్లు సీనియర్ ప్రజాప్రతినిధులు నియోజకవర్గ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పాల్సిందిగా మోడీ గారిని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ గంజాయి నేరేసినట్టు ఈ బీజేపీ పార్టీని ఏరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. మోడీ మోడీ మోడీకి అటో బీజేపీకి అటో బీజేపీకి అచ్చా బచా బీజేపీకి అటో. ఇది కేసీఆర్ దేశ్ కే నేతా జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగడానికి ప్రయత్నించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారికి, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు షకీల్ గారికి, బోధన్ ఎమ్మెల్యే మిత్రులు సోదరుడు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అక్కడ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించారు. చెప్పాల్సిందిగా మోడీ గారిని బీజేపీ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే ఈ రాష్ట్రంలో ఈ గంజాయి నేరేసినట్టు ఈ బీజేపీ పార్టీని ఏరేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. జై తెలంగాణ. మోడీ మోడీ మోడీకి అటో బీజేపీకి అటో బీజేపీకి అచ్చా బచా బీజేపీకి అటో. ఇది కేసీఆర్ దేశ్ కే నేతా. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రజాప్రతినిధులందరికీ అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు కొనసాగడానికి ప్రయత్నించినటువంటి ఎమ్మెల్సీ కవిత గారికి, మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలు షకీల్ గారికి, బోధన్ ఎమ్మెల్యే మిత్రులు సోదరుడు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే అక్కడ కూడా బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహించారు. రాష్ట్రాన్ని రద్దు చేయడమని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి తెలంగాణ జైలుకి వస్తే బీజేపీని నేలకేసి కొడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా ఆర్మూర్ లో జిల్లా అధ్యక్ష పదవి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా వచ్చిన మీ మీద ఫైర్ బ్రాండ్ అంటే ఫైర్ లాగా వచ్చాం. మొత్తం యుద్ధం మొదలైంది ఆర్మూర్ నుంచి. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని నేలకేసి కొడతాం. బిడ్డ తెలంగాణ గురించి మాట్లాడితే 4.5 కోట్లకు ప్రజలను అవమానించినట్టే, ఈ రాజ్యాంగాన్ని అవమానించినట్టే, డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించినట్టే, ఆర్టికల్ 368 ను అవమానించినట్టే, ఆర్టికల్ 3 ని అవమానించినట్టే అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ మోడీ గారు చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం. ఆ ఒక్కరోజు కాకినాడ తీర్మానమే కాదు, దాని తర్వాత అనేక సార్లు అనేక దఫాలుగా ఈ రోజు ఆనాటి స్పీకర్ ను ప్రజాస్వామ్య బద్ధంగా పార్లమెంటు బద్ధంగా సమగ్ర చర్చ జరిగి మరి మెజారిటీతో వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని గురించి మాట్లాడితే ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎవరు ఒప్పుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తెలంగాణను కూడా మోడీ కాశ్మీర్ లాగా మార్చే కుట్రలు చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈయనకు ఒకటే ఏజెండా, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం. ఎన్నికలుంటే పాకిస్తాన్ ఖలిస్తాన్, ఎన్నికలుంటే జమ్మూ కాశ్మీర్ చైనా యుద్ధాలు, ఎన్నికలుంటే పాకిస్తాన్ మీద యుద్ధం, హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎన్నికలుంటే సర్జికల్ స్ట్రైక్స్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలుంటే రోహింగ్యాలు, మరి ఎన్నికలుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా తయారవుతాడు, పంజాబ్ పోతే టోపీ పెడతాడు, బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలుంటే ఇంకోలాగుంటాడు, ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలుంటే ఇంకోలాగుంటాడు, ఉత్తరాఖండ్ లో ఎన్నికలుంటే మన ఎన్సీసీ క్యాడెట్ అయిపోతాడు. ఈ విధంగా చూసుకుంటే ఆయన ప్యాకేజీలు ఎలక్షన్లుంటే తర్వాత ప్యాకప్ రామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాయి.